సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వస్తే వైఎస్ లాంటి పరిపాలన జగన్ అందిస్తారని అన్నారు. ప్రజల కోసం జగన్ నవరత్నాలు తీసుకొస్తారని తెలిపారు. చంద్రబాబు మాత్రం ఒక రత్నం తెచ్చారని, అదే ఆయన పుత్రరత్నం అని ఎద్దేవా చేశారు. టీడీపీ సైకిల్ కి బీజేపీ జనసేన రెండు చక్రాలని, ఇప్పుడు ఊడిపోయాయని వ్యాఖ్యానించారు. జగన్ పాదయాత్రలో చంద్రబాబుకు మతి భ్రమిస్తుందన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తులను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించేదానికి ముందు తెలుగుదేశం పార్టీకి పార్టీ గుర్తు సైకిల్ కి రెండు చక్రాలు ఉండేటివి. ఒక చక్రం బీజేపీ అయితే ఒక చక్రం జనసేనగా ఉండేది. కానీ ఈరోజు రెండు చక్రాలు ఊడిపోయినాయి. ఇప్పుడున్నటువంటి రెండు చక్రాలు, ఒక చక్రం బాలకృష్ణ అయితే ఒక చక్రం లోకేష్ బాబు. దీంతో సైకిల్ నడవదు, సైకిల్ నిలిచిపోతా ఉంది, పరిగెట్టలేకుండా ఉంది. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. జగన్ గారి పాదయాత్ర ప్రారంభం తర్వాత చంద్రబాబు నాయుడికి ఏకంగా మతి భ్రమించిందన్నటువంటి విషయం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. గత కొద్ది రోజుల క్రితం బహిరంగ సభలో తను స్వాతంత్ర పోరాట యోధుణ్ణి అని చెప్పడం జరిగింది. నిజంగా ఇతను బహుశా స్వాతంత్రం వచ్చేటప్పటికి తను పుట్టాడో లేదో కూడా నాకు తెలియదు. పుట్టుండలేదు, పుట్టున్నా కూడా ఏదైనా చాలా స్మాల్ కిడ్ అయి ఉంటాడు. ఇలా మతి భ్రమించి మతి స్థిమితం లేనటువంటి వ్యక్తులు, ఈ రకంగా మాట్లాడేటటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అర్హులా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇటువంటి వ్యక్తుల్ని పిచ్చాసుపత్రిలో చేర్చాలే కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉంచకూడదు అన్నటువంటి విషయాన్ని కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. జగన్ గారికి మద్దతు ఇస్తూ గత ఎన్నికల్లో 67 మంది శాసనసభ్యుల్ని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాసనసభ్యుల్ని శాసనసభకు పంపించారు. దాంట్లో 23 మంది శాసనసభ్యుల్ని చంద్రబాబు కొనుగోలు చేయడం జరిగింది. 127 మంది శాసనసభ్యులు ఎమ్మెల్యేలు తన మద్దతుగా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక భికారిలాగా దిక్కులు చూస్తూ నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అన్నటువంటి విషయాన్ని ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాడు. ఒక పక్క చంద్రబాబు నాయుడు అధికారం అనుభవిస్తూ దుర్వినియోగం చేస్తూ భోగలాలసాలతో విదేశాలు పర్యటిస్తూ రాజప్రాసాదాల్లో నివసిస్తూ ఉంటే మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మట్టిలో పొలాల్లో మామూలు మనుషుల మధ్య, మమతానురాగాల మధ్య వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నటువంటి మహారాజు మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబుకి మీడియా ఉంది, చంద్రబాబుకి వ్యవస్థల్లో ఉన్నటువంటి మనుషుల సహకార అండదండలున్నాయి. చంద్రబాబు 400,00,000 కోట్ల అవినీతి సామ్రాజ్యం ఉంది అన్నటువంటి విషయం కూడా మీకు తెలుసు. ఇవి చంద్రబాబు పతనాన్ని ఆపలేవు అన్నటువంటి విషయం మన అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు అన్నటువంటి వ్యక్తి మనసున్నటువంటి వ్యక్తి కాదు, మంచి మనసు లేదు, వెన్నుపోటు పొడిచేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఒక మనిషే కాడు అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి శాశ్వతంగా సమాధి కట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అన్నటువంటి విషయాన్ని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని మంచి సుపరిపాలన అందిస్తారు అన్నటువంటి నమ్మకంతో మనం విజయం చేకూర్చాలని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. ఈ యొక్క సంఘీభావ యాత్రకి విజయవంతం చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి మరి